సార్ నమస్తే సార్ నమస్తే సార్ గురుప్రసాద్ గారు చాలామంది వీడియోస్ కింద ఫ్రీక్వెంట్గా ఒక టాపిక్ గురించి అడుగుతుంటారు సార్ స్టాక్ మార్కెట్ని కెరీర్గా ఎంచుకోవచ్చా ఈ స్టాక్ మార్కెట్ వ్యాపారాన్ని చేసుకోవచ్చా ఒకవేళ స్టాక్ మార్కెట్ని కెరీర్గా ఎంచుకోవాలి అంటే ఎటువంటి వాళ్ళు ఎంచుకోవచ్చు ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి అంటూ చాలామంది అడుగుతుంటారు మరి మీరు ఆల్మోస్ట్ ఒక 22-23 సంవత్సరాల నుంచి ఈ ట్రేడింగ్లో ఉన్నారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నారు కదా మరి మీ స్వీయ అనుభవం ద్వారా ఇటువంటి క్వశ్చన్ అడిగే వాళ్ళకి మీ సమాధానం ఏంటి నా ఎక్స్పీరియన్స్ని అడుగుతున్నారు మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్లో నుంచి మీరేం చెప్తారు చాలా మంచి ప్రశ్న ఇది కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది నేను కొన్ని చెప్తాను బట్ మన ప్రేక్షకులు కొంతమంది దీన్ని ఆదరిస్తారు కొంతమంది దీన్ని అపోజ్ చేస్తారు ఎందుకంటే కొన్ని నిజాలు చెప్పాలి సార్ స్టాక్ మార్కెట్ గురించి స్టాక్ మార్కెట్ వచ్చి ఇది ఒక కోటీశ్వర్ల వ్యాపారం కోటీశ్వర్ల వ్యాపారం అది ఫస్ట్ చెప్పాలంటే ఎందుకంటే ఇది వచ్చి కోట్లతో టర్న్ ఓవర్ జరుగుతుంది ఇది మనం కోటీశ్వరులతో పోటీ పడుతున్నాం ఇది మాత్రం నిజం ఈ మాట మాత్రం చాలా అంటే చాలా నిజం ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఒక అడుగు స్టాక్ మార్కెట్లో వేస్తున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొత్తగా ఎవరన్నా వచ్చేవాళ్ళు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ వాళ్ళకి నేను ఒక మంచి బ్యూటిఫుల్ అయిన అడ్వైస్ ఇస్తాను వాళ్ళని తీసుకుంటే తీసుకొని లేపతలేదు ఫస్ట్ మీరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మీ ఫ్యామిలీస్ మీ వల్ల మీరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకూడదు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్లో మీరు ఫస్ట్ ఇనిషియల్గా రావాలంటేనే డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డబ్బు నాకు అవసరం లేదు ఏది ఈ డబ్బు నాకు అవసరం లేదు దీనివల్ల నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వదు ఫస్ట్ పాయింట్ ఓకే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అవ్వరు నా నేను ఎఫెక్ట్ అవ్వను నా తరపున వాళ్ళు ఎవరు ఎఫెక్ట్ అవ్వరు ఈ డబ్బు పోయినా పర్వాలేదు ఎందుకంటే ఇనీషియల్ డేస్లో చెప్తున్నాను ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో వచ్చిందే ఇమీడియట్గా డబ్బులు రావండి వచ్చిందే ఇమీడియట్గా డబ్బులు రావు ఇది వచ్చి నేను వచ్చి ట్రేడింగ్ సైకాలజీగా చెప్తున్నాను ట్రేడింగ్ సైకాలజీ ఇన్వెస్టర్స్గా అయితే నేను అసలు నేను దాని గురించే నేను చెప్పను ఇన్వెస్టర్స్కి వచ్చి కోటీశ్వర్లనే నేను మాట్లాడను అసలు నేను దాని జోలికి రాను ఎందుకంటే ఒక స్మాల్ సాదా సీదా మనిషి కూడా నెలకు 2,000 రూపాయలు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ట్రేడింగ్ చేయకూడదు ట్రేడింగ్ ఇంట్రాడే ట్రేడింగ్ అనే జోలికే రాకూడదు ట్రేడింగ్ అనే దానికే అసలు వెళ్ళకూడదు టోటల్గా ఎందుకంటే ట్రేడింగ్ వచ్చి ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ బట్ ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిందే ట్రేడింగ్లో రోజువారీ డబ్బు సంపాదించాలి డైలీ డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీరు రాండి ఫస్ట్ దీంట్లో వచ్చి నేను చెప్పాను కదా ఫస్ట్ ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఆలోచించుకోండి ఈ డబ్బు ఒక 50,000 పెడుతున్నాను ఇది నాకు నష్టమైనా పర్వాలేదు నేను నా ఫ్యామిలీ సేఫ్గా ఉంటాము అని అనుకుంటేనే రాండి ఎందుకంటే ఇంకోటి ఆ 50,000 కూడా మీకు నష్టం అవుద్దని నేను అనట్లేదు అది మీరు ఆ 50,000 పెట్టి నేర్చుకోవడానికి మీరు ఎంత పెట్టినా సరే ఒక డబ్బు ఎందుకు వస్తుంది ఎందుకు పోతుంది ఇది దేనివల్ల మనకు ప్రాఫిట్ వచ్చింది ఇది దేనివల్ల నష్టమైంది ఇది మనం ఈ బిజినెస్ని మనం ఫ్యూచర్లో కంటిన్యూ చేయగలమా లైఫ్ లాంగ్ నేను ఈ బిజినెస్ని చేయగలనా అని అనుకుంటే అని ఆ స్టేజ్కి వస్తేనే ఫర్దర్గా మూవ్ అవ్వాలి బట్ దానికి నేను కొన్ని దారులు చెప్తాను ఇప్పుడు మార్కెట్లో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో వచ్చేసింది బట్ ఏదైనా సరే
ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో ఒక ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే, బట్ నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇంపార్టెంట్ సార్. రావాలి అని అనుకుండే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్కి ఏది ఎఫెక్ట్ అవ్వకుండా అనుకునే వాళ్ళు కూడా, ఆ డబ్బులు అనేది ఫస్ట్ మీరు ఒక ట్రైనింగ్ అనేది మంచి ట్రైనర్ని స్టాక్ మార్కెట్లో, ట్రైనర్ని ఎవరు మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు ఫస్ట్ నేర్చుకోండి. బిజినెస్ నేర్చుకున్న తర్వాత ఇది నాకు సూట్ అవుతుందా, లేకపోతే ఆ ట్రైనింగ్ ఫీజ్ ఫీజే లాస్ అనుకోండి, అక్కడితో వెళ్ళిపోండి, మీకేం పెద్ద నష్టమేం లేదు కదా, కరెక్టే కదా. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ సార్. అవునవును సార్. ఇప్పుడు మనం ఒక నిజం చెప్తున్నామంటే అది చేదుగానే ఉంటుంది. డాక్టర్ కూడా ట్యాబ్లెట్ ఇచ్చేటప్పుడు ఆ ట్యాబ్లెట్ వచ్చి పైన వచ్చి కోటింగ్, షుగర్ కోటింగ్ ఉంటుంది, బట్ ఎలా ఉంటుంది ఆ ట్యాబ్లెట్ చేదుగానే ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ కూడా చాలా ఇక్కడ, ఎందుకంటే మనం ఈ 23 సంవత్సరాల్లో నేను ఎన్నో చూశాను. ట్రావెలింగ్ నాతో పాటు మా ఫ్రెండ్ సర్కిల్లో ఎంతోమంది ఉన్నారు ఓవర్సీస్ నుంచి వచ్చిన, మేమందరం కలిసి ట్రేడింగ్ చేసి ఎంతోమంది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళి సింగపూర్లో, యుఎస్లో అక్కడ సెటిల్ అయిపోయారు. అంటే ఆ ట్రేడింగ్ అనేది వాళ్ళు చేయలేకపోయారు. ఆ సక్సెస్ అనేది అంటే అది ఒక లాంగ్ ప్రాసెస్. అది సో ఇంత లాంగ్ రన్ తీసుకోలేకపోయారు అందరూ. డెఫినెట్లీ అందరికీ పాసిబిలిటీ కాలేదు ఒక పెద్ద లాంగ్ రన్ తీసుకోవడానికి 100%. కాబట్టి నేను చెప్పేది స్టాక్ మార్కెట్ వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్గానే తీసుకొని దాన్ని వచ్చిన వాళ్ళు మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ ఇది ఒక వ్యాపారం, దీంట్లో నుంచి కూడా నేను డబ్బులు తీయగలను అని ఒక ప్యాసివ్ ఇన్కమ్గా తీసుకొని రండి ఇనిషియల్ డేస్లో. ఇనిషియల్ డేస్లో స్లోగా మన బిజినెస్ మనకు రన్ అవుతుంది, ఈ బిజినెస్ కూడా మనకి బాగుంది అన్నప్పుడు ఇది ఎలా అంటే, ఈ బిజినెస్లో ఇంకొక మంచి పాజిటివ్ ఒకటి ఉందండి, అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏ బిజినెస్ అయినా మనము ఒక షాపో ఏదైనా సరే వర్క్ చేయాలి, దానికి మనకి మ్యాన్ పవర్ అన్నీ కావాలి. బట్ ఈ బిజినెస్ వచ్చి టిల్ డెడ్ బెడ్ దాకా చేయొచ్చు. అంటే ఒక అతను ఒంట్లో బాగా లేకుండా హాస్పిటల్లో కూర్చున్నా కూడా ఆ ట్రేడింగ్ తెలిస్తే చేసి సంపాదించుకోవచ్చు, అది ఎక్కడా లేదు కదా. కాబట్టి అలాంటి పాజిటివ్ వే కూడా ఉంది. కాబట్టి ఈ బిజినెస్ పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్ ఉన్నాయి. ఏది మనకి సూట్ అవుతుంది, పాజిటివ్స్ని తీసుకొని ఆ నెగటివ్స్ని మీరు అవాయిడ్ చేసి ఆ పాజిటివ్ బాటలో వెళ్తే డెఫినెట్గా ఇది ఒక మంచి బిజినెస్. రైట్ రైట్. అయితే గురుప్రసాద్ గారు, నాకు చాలామంది ఫ్రెండ్స్ కాల్ చేస్తుంటారు, విష్ణు సోన్స్ స్టాక్లో 1 లక్ష 2 లక్షలు పెట్టాము, అది మొత్తం డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటావు, ఎవరిని కలవమంటావు అని చెప్తుంటారు. సరే ఏంటి బాబు, అసలు ఎప్పుడు కొన్నావు, ఎలా కొన్నావు, ఏంటంటే ఏం లేదు మా ఫ్రెండ్ చెప్పాడు పలానా రోజు పలానాది కొనేసేమని కొనేసాను అంటాడు. అంటే ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తే 1 లక్ష 2 లక్షల రూపాయలు తీసుకెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్ చేసేసి ఆ తర్వాత నష్టం వచ్చాక తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అడ్వైస్ అడగడం అనేది కరెక్ట్ అంటారు? అసలు లాస్ అయిపోయినాక అడ్వైస్ అడగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అది బ్లండర్ మిస్టేక్. అదే అంటున్నాను కదా సార్, ఈ స్టాక్ మార్కెట్లో 90% పీపుల్ ఇలాగే వస్తున్నారు, ఎవరో చెప్పారు, ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి కొన్నాను, నా నైబర్స్ చెప్పారు ఈ స్టాక్ కొనండి ఇది బాగా పెరిగింది, లేకపోతే వాళ్ళు చెప్తారు అతను స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిస్తున్నాడంట, మన ఇంట్లో వాళ్ళు చెప్తారు, వీళ్ళు ఎక్కడన్నా కలుస్తూ ఉంటారు, ఎవరైనా చెప్తారు, ఏదో సక్సెస్ స్టోరీ చెప్తారు స్టాక్ మార్కెట్లో ఇతను బాగా బట్ అతను సక్సెస్ అయ్యాడు, ఆ సక్సెస్ అయిన స్టోరీ చెప్పడు, ఆ స్టోరీ అనేది ఉంటుంది కదా సార్. ప్రతి మనిషికి ఒక సక్సెస్ అయ్యారంటే దాని వెనకాల ఎన్నో స్టోరీస్ ఉంటుంది. ఈవెందో మై సెల్ఫ్, ఈవెందో యువర్ సెల్ఫ్, మనం ఒక స్థాయికి వెళ్తున్నామంటే దానికి ఎన్ని ఒడిదుడుకులు మనం చూసుంటాం, ఎన్ని స్ట్రగుల్స్ మనం ఫేస్ చేసి ఉంటాం, అవన్నీ వచ్చి వాళ్ళకే కదా తెలుసు. ఊరికే ఏదో సక్సెస్ అనేది అది ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ వర్డ్స్, అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అది సో మొత్తంగా స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టాలన్నా లేదంటే దీని ఏదైనా కెరీర్గా తీసుకోవాలి అంటే బాగా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండి రకరకాల ఇన్కమ్ సోర్సెస్ ఉండి అప్పుడేదైనా చేయొచ్చు, కానీ ఇలా ఫ్రెండ్స్ చెప్పారనో లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్పారనో వాళ్ళ దగ్గర 10,000 20,000 అప్పు తీసుకొని లేదా ఇంట్లో భార్య నగలు తాకట్టు పెట్టి ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసి
సో రోడ్డున పడకుండా ఉంటే మంచిది అంటారు. 100% మీ లాస్ట్ చెప్పిన పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఇట్స్ వెరీ గుడ్ వ్యాలిడ్ పాయింట్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.